ఆ ఊళ్ళో వాళ్ళు తలుపు తీయాలంటే భయపడతారు, కాలు బయట పెట్టాలంటే వణికిపోతారు. ఏదైనా వస్తువు పట్టుకుని బయటకు వెళ్ళాలన్నా, బజార్ నుంచి సరుకులు తేవాలన్నా భయమే. కోతులు ఆ ఊరి జనాన్ని అంతలా భయపెడుతున్నాయి. కొట్టేందుకు ట్రై చేస్తే అటాక్ చేస్తున్నాయి. ఇది నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ మండలం హిల్ కాలనీ. ఇక్కడ ఎటు చూసినా వానర సైన్యమే. హిల్ కాలనీ కాదు, మరికొన్ని గ్రామాలది ఇదే పరిస్థితి. చాలా ఏళ్లుగా కోతులు ఉన్నా ఈ మధ్య వాటి బెడద మరీ ఎక్కువైంది. కోతుల తీరుతో తట్టుకోలేకపోతున్నారు ఇక్కడి జనం. కోతుల వల్ల బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. ఎటు నుంచి ఎప్పుడు దాడి చేస్తాయోనని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కోతుల దాడిలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇళ్ళు పంటలను కూడా నాశనం చేస్తున్నాయంటున్నారు గ్రామస్తులు. కోతులండి బాగా ఇంటి మీదకి వచ్చేసి ఇండ్లకి దూరి మేము అంట దోముకోవాలన్నా ఏ చేసుకోవాలన్నా ఇంట్లో తలుపులేయంది మాత్రం ఏ పని కావట్లేదండి. తలుపులేస్తేనేమో ఇంటి ముందర ఎవరు పిలుస్తుండో కూడా అర్థం కావట్లేదు మాకు అసలు. ఆ కోతులు పిల్లలు బడికి పోవాలన్నా ఏది పోవాలన్నా స్కూల్లోకి పోవాలన్నా కోతులు చూస్తేనే పిల్లలు అదిరిపోతుండ్రు. మా పిల్లోడు మన బయట వచ్చి నిలబడేసరికి ఎగబడ్డాయి. పొద్దున నేను ఊకిసలుతుంటేనే నా మీద బాగా గట్టిగా ఉరికొచ్చి నాలుగైదు కోతులు దాడి చేయబోయినాయండి. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి తీసుకెళ్ళాలి. మా లైన్లో కానీ సాగర్లో చాలా కోతులతో భయంగా ఉంటుంది మాకైతే. అయ్యో కోతుల మీద పడిపోతున్నాయి, బట్టలు ఎత్తుకపోతున్నాయి, గిన్నెలు ఎత్తుకపోతున్నాయి, లోపలికి వచ్చి అన్నాలు తీసుకుపోతున్నాయి, అన్నీ తీసుకుపోతున్నాయండి. అసలుకు మాకు చాలా కోతుల బాధ నుండి మమ్మల్ని రక్షించమని మా కోరిక అండి. ఇంటి తలుపులు వేయడం మర్చిపోతే అంతే సంగతులు. లోపలికి వెళ్లి నానా బీభత్సం చేస్తున్నాయి కోతులు. చిన్న పిల్లలపై దాడి చేసి చేతిలోంచి తినే వస్తువులు ఎత్తుకెళ్తున్నాయి. కోతుల బెడదతో నాగార్జున సాగర్ కు వచ్చే పర్యాటకులు కూడా ఇబ్బంది పడుతున్నారంటున్నారు స్థానికులు. ఎంత ప్రాబ్లం అంటే చిన్నపిల్లలు బయట ఆడుకోలేరు, చిన్న క్యారేజ్ బ్యాగులు పట్టుకొని పోలేము, పిల్లలు స్కూల్కి పోతాలన్నా కూడా చాలా భయంకరంగా ఉన్నాయన్నట్టు ఇక్కడ. అందువల్ల మనం కనీసం ఏదన్నా చేద్దామని చెప్పేసి 10,000 పెట్టి నేను కొండముచ్చు తీసుకొచ్చిన. తీసుకొచ్చి ఇక్కడ లైన్ వరకు మేము సేఫ్ సైడ్ చేసినామన్నమాట. దీనికి పిల్లలు అయితే మరీ స్కూల్కి పోవాలన్నా కూడా చాలా భయంకరంగా పాపం వాళ్ళు ఎన్నిసార్లు కరిచింది, ఎంతమందో హాస్పిటల్లో పడ్డారు నా కళ్ళ ముందు. అందువల్ల అది ఇన్స్పైర్ అయ్యి నేను కొండముచ్చు తీసుకురావాల్సి వచ్చింది. అది ఆల్రెడీ వర్కర్కి మొత్తం కోతులు లైన్ వాటర్ సప్లై చేస్తున్న ఆంజనేయులకి ఆ పని చేస్తున్నప్పుడు పోయేసి ఆ కోతులు ఎంటబడటం వల్ల ఆయన ఈరోజు ప్రజెంట్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక్కడ అధికారులు ఫారెస్ట్ అధికారులు ఒకరు కూడా పట్టించుకోలేదు. దీన్ని వెంటనే స్పందించి దీన్ని కోతులు లేకుండా జీవించాలని ఉండాలని మా ఆలోచన. కోతుల భయంతో ప్రతి ఇంటికి ఒకరు కాపలా ఉండాల్సి వస్తోంది. దీంతో కాలనీ జనమంతా కలిసి 10,000 ఇచ్చి కొండ ముచ్చును తెప్పించారు. దీనికి భయపడి కొద్ది రోజులుగా కాలనీ వైపు రావడం లేదు కోతులు. ఇక కోతులను అడవికి పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.